ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను తీసుకొచ్చాను ఒక బ్యూటిఫుల్ రెమెడీ అనమాట. ఈ రెమెడీ వచ్చేసరికి క్లియర్ స్కిన్ కోసం నేను తీసుకొచ్చాను. ఇది నాట్ ఓన్లీ క్లిస్టర్ క్లియర్ స్కిన్ కోసమే కాదండి, ఇది వచ్చేసరికి యాక్నె మార్క్స్ ఉంటాయి కదా, యాక్నె మార్క్స్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. ప్లస్ అనీవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, అనీవెన్ స్కిన్ టోన్ కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. ప్లస్ వచ్చేసరికి చికెన్ పాక్స్ ఇలాంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మచ్చలు పడిపోతూ ఉంటాయి కదా, కొంతమందికి ఏమో మచ్చలు ఎప్పటికీ పోకుండా ఉంటాయి, ఆ మచ్చల్ని కూడా దీని ద్వారా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వచ్చేసరికి డల్గా ఉన్న స్కిన్ కూడా చాలా బ్రైట్గా చేయడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఎవరికైతే స్కార్స్ పడుతూ ఉంటాయి కదా, గీతలు పడుతూ ఉంటాయి, ఆ గీతల్ని కూడా మనం దీనివల్ల రిమూవ్ చేసుకోవచ్చు. ప్లస్ వచ్చేసరికి ఇలా మౌత్ చుట్టూ బ్లాక్నెస్ ఉంటుంది కదా, వాటిని కూడా ఇది ఈ ప్యాక్ వల్ల మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వచ్చేసరికి కొంచెం ఒక జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట, కంప్లీట్గా ఒక థిక్ ప్యాక్ లాగా అయితే ఉండదు. చాలా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనం. ఈ ప్యాక్ కోసం మనకు కావాల్సింది మెయిన్గా 4 to 5 స్పూన్స్ వచ్చేసరికి టొమాటో పేస్ట్. దెన్ నెక్స్ట్ దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను ఒక 2 స్పూన్స్ అలోవీరా జెల్ అనమాట. 2 స్పూన్స్ అలోవీరా జెల్ వేసేసి మిక్స్ చేస్తున్నాను కంప్లీట్గా. దెన్ నెక్స్ట్ దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసేసాను కదా, మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేద్దాం ఈ అలోవీరా జెల్ టొమాటో పేస్ట్ మొత్తం. ప్యాక్ మొత్తం మిక్సింగ్ అయిపోయింది కదా, ఫేస్కి అప్లై చేసేద్దాం మనం. ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు నా ఫేస్ని వాష్ చేసుకుని వచ్చాను కంప్లీట్గా ఫేస్ వాష్ తోటి. ఇప్పుడు వచ్చేసరికి మనం అప్లై చేసేద్దాము. ఇక్కడ వచ్చేసరికి నేను ప్యాక్ రెడీ చేశాను కదా, ఈ ప్యాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి దీంట్లో యూజ్ చేస్తున్న టొమాటోలో ఉన్న వైటమిన్స్ ఏ డి అండ్ కే వల్ల ఏమవుతుందంటే స్కిన్ని గ్లోగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లస్ వచ్చేసరికి క్లియర్గా స్కిన్ ఇచ్చి ఈవెన్ టోన్గా ఉన్న స్కిన్ని మనకి ఇవ్వడానికి టొమాటో చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ లెమన్ తర్వాత ఇదే ఎక్కువగా న్యాచురల్ బ్లీచ్ అనమాట, స్కిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. లెమన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, అలాగే టొమాటో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ని డ్రైనెస్ ఎట్టి పరిస్థితుల్లో చేయదు. అందుకని లెమన్కి రీప్లేస్మెంట్గా మనం టొమాటో కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్యాక్ అప్లై చేసేస్తాను నేను. ఇక్కడ చెప్పాను కదా ఇది ఒక జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుందని, ముందుగానే ఇలా మనం రబ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ చక్కగా స్కిన్లోకి మొత్తం ఇంకిపోతుంది. ఇది ఇలా రబ్ చేసుకుంటూ అప్లై చేసేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో మనం అలోవీరా యూజ్ చేసాం కదా, అలోవీరాలో వచ్చేసరికి లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏం లేదు, మన స్కిన్ ఆక్సిడైజ్ అయ్యి డల్గా అవ్వకుండా చూడటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలోవీరా. అలాగే వైటమిన్ సి కూడా ఉండటం వల్ల స్కిన్కి లోపల నుంచే చొచ్చుకొని బయటికి గ్లోగా వచ్చేలాగా చేస్తుంది అలోవీరా. లోపల చక్కగా ఇంకిపోతుంది జెల్ కదా, చక్కగా మన స్కిన్లో ఇంకిపోతూ ఉంటుంది, స్కిన్ లోపల నుంచి గ్లోగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనం దీంట్లో యూజ్ చేసాము వైటమిన్ ఏ కూడా యూజ్ చేసాం కదా క్యాప్సూల్ వచ్చేసరికి, ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చేసరికి స్కిన్ని హైడ్రేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ని హైడ్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా పోకుండా ఉంటుంది, మన స్కిన్ చాలా హెల్దీగా కనిపిస్తుంది వైటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల. ప్లస్ వైటమిన్ ఈ యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ అండర్ ఐ కింద డార్క్నెస్ ఉంటుంది కదా, ఇది కూడా చాలా బాగా తగ్గిపోతుంది. మొత్తం మన ఫేస్ ప్యాక్ మొత్తం అప్లై చేసేద్దాం కంప్లీట్గా. నా ప్యాక్ అప్లికేషన్ అంతా అయిపోయింది, 20 మినిట్స్ డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. నేను నెక్కి కూడా అప్లై చేసుకున్నాను, మీరు కూడా నెక్కి కూడా అప్లై చేసుకోండి, హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి మిగిలిపోయిందని ఏం బాధపడాల్సిన అవసరం లేదు, దీన్ని డీఫ్రిజ్లో పెట్టుకొని 1 వీక్ వరకు కంప్లీట్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. ప్యాక్ డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం మనం. 20 మినిట్స్ అయిపోయింది కదా, నా ఫేస్ ప్యాక్ మొత్తం డ్రై అయిపోయింది చూసారు కదా. నేను ఇప్పుడు వాష్ చేసుకుని వస్తాను. ఫేస్ని కంప్లీట్గా వాటర్ తోటి వాష్ చేసుకొచ్చాను, చూసారు కదా ఇన్స్టెంట్గా ఎంత బాగా రిజల్ట్ తెలుస్తుందో, చాలా ఫేర్గా అనిపిస్తుంది కదా స్కిన్ అంతా. ఈ రెమెడీ వచ్చేసరికి మీరు 2 to 3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు వీక్లీ, ఎందుకంటే మనం కిచెన్ రెమెడీసే కాబట్టి యూజ్ చేసింది ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల. ఇంతేనండి ఈ వీడియో, నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.